అమరావతిలో ఎన్నికల కమిషనర్ పై కారాలు మీరాలు రువ్వారు, నోటికొచ్చినట్లు మాట్లాడారు, ఎన్నో ఆరోపణలు విమర్శలు చేశారు. అంతకుముందు మీడియా సమావేశాల్లో కూడా చాలానే మాట్లాడారు. చంద్రబాబు ఏమి మాట్లాడినా నోరు మూసుకొని రాసుకోవడం తప్ప నిలదీసి ప్రశ్నించే దమ్ము తెలుగు మీడియాకు ఎప్పుడో పోయింది. సీన్ కట్ చేస్తే ఎన్నికల కమిషన్ పై ఫిర్యాదు చేసేందుకు పెద్ద బృందాన్ని తీసుకుని ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబుకు అక్కడ మాత్రం నోరు పడిపోయిందట. ఎన్నికల కమిషన్ పై ఫిర్యాదు చేస్తే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎందుకు ఓరుకుంటారు? సిఈసి అరోరా ఏమైనా తెలుగు మీడియా జర్నలిస్టా? చంద్రబాబు చెప్పింది విని తలాడించడానికి చంద్రబాబు లేవనెత్తిన 5 అంశాలకు ఘాటుగా సమాధానం ఇచ్చారట. సిఈసి అరోరాతో భేటీలో 5 అంశాలను చంద్రబాబు ప్రస్తావించారు. మొదటిది, ఈవీఎంలు సరిగ్గా పనిచేయని కారణంగా ఓటర్లు ఇబ్బందులు పడ్డారట. కాబట్టి 618 పోలింగ్ కేంద్రాల్లో అర్జెంట్ పోలింగ్ జరపాలని డిమాండ్ చేశారు. ఆ అంశంపై అరోరా మాట్లాడుతూ 46,500 పోలింగ్ కేంద్రాల్లో ఇబ్బంది వచ్చింది, కేవలం 256 పోలింగ్ కేంద్రాల్లోనే అన్నారు. అంటే 0.3% కేంద్రాల్లో మాత్రమే. 2014 ఎన్నికలతో పోల్చుకుంటే మొన్నటి పోలింగ్లో 24 లక్షల మంది అదనంగా ఓట్లు వేశారని చెప్పడంతో చంద్రబాబు ఏమీ మాట్లాడలేకపోయారు. రెండో అంశం, అధికారుల బదిలీలు. దీనిపై అరోరా రిప్లై ఇస్తూ ఎన్నికల విధుల్లో పొరపాట్లు చేసిన కారణంగానే 3 ఎస్పీలు, సిఎస్, ఇంటెలిజెన్స్ ఐజీలను మాత్రమే బదిలీ చేసినట్లు స్పష్టంగా చెప్పారు. మిగిలిన అధికారులను చంద్రబాబే బదిలీ చేసినట్లు చెప్పారట. ఏపీకి ప్రత్యేకంగా పరిశీలకులను ఎందుకు పంపారంటూ చంద్రబాబు అడిగిన ప్రశ్నకు కూడా సిఈసి సమాధానం చెప్పారట. మిగిలిన రాష్ట్రాలకు పంపినట్లే ఏపీకి కూడా పరిశీలకులను పంపినట్లు చెప్పడంతో సీఎం ఏమీ మాట్లాడలేకపోయారట. వీవీప్యాట్ పేపర్ తొందరగా పాడైపోతుందని, అక్షరాలు కనిపించక ప్రూఫ్ లేకుండా పోతుందన్నారు. దానికి అరోరా బదులిస్తూ వీవీప్యాట్ పేపర్కు 5 లైఫ్ ఉంటుందని చెప్పారట. రుజువు కావాలంటే పోయిన ఎన్నికల్లో వాడిన వీవీప్యాట్ పేపర్ను చూపిస్తామని చెప్పగా చంద్రబాబు నోరెత్తలేదు. 50% వీవీప్యాట్స్ లెక్కించాలన్న వాదనకు కోర్టు ఆదేశాలను అనుగుణంగా నడుచుకుంటామని అరోరా బదులిచ్చారట. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, అమరావతిలో ఎన్నికల కమిషనర్ దగ్గర నోరు పారేసుకున్న చంద్రబాబు ఢిల్లీలో సిఈసి దగ్గర మాత్రం నోరెత్తకుండా బయటకు వచ్చేశారట.